साधारण आंध्र राष्ट्र प्रजल इकड़कोचुना पात्रिकेय मित्रुलतो सह मनंदरं अधिकारं कोसं चंद्रबाबु नायडु एंत चेड्डकैना ओडिकार्ताडनि मनंदरं अनुकुंटुंटां కానీ ఇప్పటివరకు మనందరి అభిప్రాయం అదే చంద్రబాబు నాయుడు చంద్రబాబు నాయుడు అనే అతను అధికారం కోసం ఎంత చెడ్డకైనా ఒడికడతాడని చెప్పి మనందరం అనుకుంటున్నాం. కానీ 2024 లో కూడా వైఎస్ జగన్ మోహన్ రెడ్డి గారి దగ్గర నుంచి ప్రజలు తనకు అధికారాన్ని ఇచ్చే స్థితిలో లేరు అనే విషయం అర్థమై ఈ రోజు ఇంత బరితెగించే పరిస్థితులు మనం చూస్తున్నాం. బరితెగించినటువంటి చంద్రబాబు నాయుడు ఇంతకు బరితెగించినటువంటి చంద్రబాబు నాయుడు 40 ఏళ్ల పొలిటికల్ ఇండస్ట్రీ 14 ఏళ్ల ముఖ్యమంత్రిని 15 ఏళ్ల ప్రతిపక్ష నాయకుణ్ణి అని చెప్పుకుంటూ తిరుగుతుంటాడు ఇతను బజార్లంపట. కానీ ఈ రోజు బరితెగించి రౌడీ మూకల్ని చిత్తూరుకు పక్క జిల్లాల నుంచి రౌడీ మూకల్ని పక్క నియోజకవర్గాల నుంచి రౌడీ మూకల్ని పోగేసుకొచ్చి కార్లలో జీబుల్లో ట్రక్కుల్లో రాళ్ళు కర్రలు రాడ్లు తుపాకీతో ఏదో ఒక విధంగా పోలీసుల్ని ఒక్క పోలీసునైనా చంపి ఏదో ఒక రకంగా పొంగనూరులో ఒక్క పోలీసునైనా చంపి తద్వారా పోలీసు కాల్పుల్లో ఒక 10 మంది తెలుగుదేశం పార్టీ కార్యకర్తల్ని చంపితే బాగుండు చంపాలనేటువంటి దుర్మార్గమైనటువంటి స్కెచ్ చేసుకుని చంద్రబాబు నాయుడు పొంగనూరు వచ్చారనేది మనకి వాళ్ళ అర్థం అవుతుంది. ఎందుకంటే టీడీపీ కార్యకర్తలు 10 మంది చచ్చిపోవాలి పోలీసు కాల్ చేయాలి పొంగనూరు బైపాస్ దగ్గర ఎవరున్నారు అసలు పోలీసులు తప్పితే ఎవరున్నారు వైసీపీ వాళ్ళు ఎవరున్నారు అంగళ్ళ దగ్గర అంట ప్రజలు వచ్చి అడ్డగించారంట వాళ్ళు వైసీపీ వాళ్ళు అంటాడు ప్రజల్ని పట్టుకుని అంగళ్ళలో నేను ప్రాజెక్ట్ చూస్తాకి వెళ్ళాను పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ఇంత పెద్ద కర్రొచ్చుకుంటాడు అంత గ్రాఫిక్స్ అంటాడు వీడియో ప్రెజెంటేషన్ అంటాడు పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ అంటాడు అంగళలో ఆయాషం పొంగనూరులో ఈయాషం పొంగనూరులోకి వచ్చి రౌడీయిజం బరితెగింపు పోలీసుల్ని చంపి తద్వారా ఒక 10 మంది టీడీపీ కార్యకర్త 10 మందో 15 మందో టీడీపీ కార్యకర్తను కాల్పుల్లో చంపేసి సానుభూతి అల్లర్లు సృష్టించాలి ఈ రాష్ట్రంలో రావణ కాస్తం చేయాలి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని. సాధారణ మామూలుగా మా ఊళ్ళలో చెప్తుంటారు మరీ ప్రత్యేకించి మా శుద్ధుల్లో చెప్తుంటాం ఏంటంటే మొహమాటస్తుడు మొహమాటాన్ని నీసు భోజనం దగ్గర చూడమంటారు అంటే మాంసం భోజనం మాంసం కూరను చోట భోజనాల్లో చూడమంటారు అంటే నిజంగా మాంసం కూరకి మొహమాట పడతాడా మొహమాట పడ్డాని చంద్రబాబు నాయుడు పెద్దరకాన్ని కూడా ఈ పెద్దరకం యాషం ఉంటుంది కదా సూక్తి ముక్తావళి నీతులు చెప్తూ ఉంటాడు ఈ పెద్దరకాన్ని ఎప్పుడు చూడాలంటే చంద్రబాబు నాయుడికి అధికారం లేనప్పుడు చూడాలి ఇతని పెద్దరకాన్ని ఈ తప్పుడు పెద్దరికం ఈ కిలాడి పెద్దరకం ఇది ఈ కుట్రలు కుయుక్తులతో శకుని మెదడుతో ఉన్నటువంటి ఈ కుట్రలు మన ఈ పెద్దరికి మనం చూసాం. ఆయన పొంగనూరులో పోలీసుల మీద చంద్రబాబు పక్కా స్కెచ్ గీసి రెక్కీ చేయించి ముందు రోజే అసలు పొంగనూరులో ప్రోగ్రాం లేదు అంగళ్ళు అంగళ్ళలో ప్రాజెక్ట్ చూడాలి అక్కడ విలేకరులకి స్వతంత్ర చెప్పాలి ఈయనేదో తగలేటి చచ్చినట్టు మనం ప్రాజెక్టులు ఉద్ధరించినట్టు చిత్తూరుకి కృష్ణానది నీళ్లని తీసుకెళ్లిపోయినట్టు ఈయన ఒక అపర భగీదరుడైనట్టు జగన్మోహన్ రెడ్డి గారు వచ్చి గేట్లన్నీ మూసేసి తాళాలు వేసేసాడు నీళ్లు రావట్లేదు చిత్తూరుకి అని చెప్పని తప్పుడు వార్తలు చెప్పాలి
తప్పుడు ప్రెస్ మీట్లు పెట్టాలి. మరి ప్రోగ్రాం లేనప్పుడు ముందు రోజు వచ్చి అక్కడే ఈ కర్రలు దాయటం ఏంటి? కర్రలు అప్పుడప్పుడు కర్రలు ఎక్కడి నుంచి వచ్చినాయి? రాళ్ళు ఎక్కడి నుంచి వచ్చినాయి? పోలీసుల మీద దాడి చేయడానికి కర్రలు ఎక్కడే, రాడ్లు ఎక్కడే, రాళ్ళు ఎక్కడే, తలకాయలు పగిలేంత రాడ్లు ఎక్కడే, చేతులు విరిగేంత రాళ్ళు ఎక్కడే, కళ్ళు పోయేంత రాళ్ళు ఎక్కడే? పొంగనూరు బైపాస్లో ఇవన్నీ కుట్రపూరితంగా రెక్కీ చేసి ముందు రోజు ఇవన్నీ దాచుకుని ఒక పథకం ప్రకారం పోలీసుల మీద దాడి చేసి తద్వారా పోలీసు కాల్పులకి ఓపెన్ చేయాలి, ఓ 10 మందో 15 మందో టీడీపీ వాళ్ళు చచ్చిపోవాలి, కాల్పుల్లో చచ్చిపోవాలి, ఇతనికి సమ్మగా ఉండాలి. అసలు ఇంతవరకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రాజకీయ చరిత్రలో ఈ రాష్ట్రం పుట్టిన తర్వాత ఏ ఒక్క రాజకీయ పార్టీ అయినా మన ఇష్టం, ఆఖరికి సిపిఐ ఎమ్మెల్యేతో సహా మీ ఇష్టం వచ్చిన పార్టీని మనం తీసుకోండి, ఏ పార్టీని తీసుకున్నా ఇంతవరకు ఎన్టీ రామారావు గారి నాయకత్వంలో తెలుగుదేశం పార్టీని కూడా చూసాం మనం. కానీ పోలీసుల్ని కుట్రలతో కిరాతకంగా ఈ రకంగా పోలీసుల మీద దాడులు చేయటం, దేనికి పోలీసుల మీద దాడి చేయాల్సిన కారణం ఏంటి? వాళ్ళు ఏంటి అక్కడ డ్యూటీ చేస్తున్నది ఏంటి? మీరు అధికారంలో ఉంటే మీకు కాపలా కాయాలి, మన శ్రీమతి గారికి కాపలా కాయాలి, కొడుక్కి కాపలా కాయాలి, కోడలకు కాపలా కాయాలి, మన ఫామ్ హౌస్లో కాపలా కాయాలి, హైదరాబాద్లో కరకట్ట కింద ఇంటికి కాపలా కాయాలి, మనవడకు కాపలా కాయాలి. మీ మనవడ వయసు ఎంత? రికార్డులు తీయండి. మీ మనవడ గన్మెన్ ఉన్నాడా లేడా? సంవత్సరం పొడ్డోడి గన్మెన్నా? కాపలా కాయాలి, మీ ఊడిగింజ చేయాలి, చచ్చిపోతారు లేకపోతే. ఇవాళ అధికారం కోసం అదే పోలీసుల్ని ఇంత కిరాతకంగా దాడి చేయటమా? ఒక నవయువకుడు, ఒక పోలీసు కళ్ళు పోయినాయి నీ చంద్రబాబు నాయుడు నీ దుర్మార్గమైన చేష్టల వల్ల, నీ కుట్రల వల్ల. మరి ఆ కళ్ళు ఎవరిస్తారు? ఆ కుటుంబాన్ని ఎవరాదుకుంటారు? ఆ పేద మధ్యతరగతి వర్గాన్ని నుంచి ఎన్నో ఆశలతో వచ్చినటువంటి ఆ పోలీసు కుటుంబాన్ని ఎవరాదుకుంటారు? చచ్చేంత వరకు ఈ రాష్ట్రాన్ని కాపాడదాం, శాంతి భద్రతలను కాపాడదామని కదా అతను వచ్చింది. మరి ఏం చేశావు? ఎందుకు నీ మన వయసు? ఈ ముసల వయసులో ఇంత అరాచకం అవసరమా? ఇవాళ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పోలీసుల మీద జరిగినటువంటి ఈ కిరాతకమైన దాడికి 100కి 100% చంద్రబాబు నాయుడే కుట్రదారుడు, చంద్రబాబు నాయుడే ప్రధాన కారణం అనేది ఇవాళ ప్రతి ఒక్కరికి, మీకు నాకు అందరికీ అర్థమవుతుంది.